ఓం నమ శివాయ శివాయ గురవే నమః శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకం శివమేకం పరం వందే శికారాయ నమో నమః ఓం శుభంకర్యే నమః ఈ యొక్క శర్వరీనామ సంవత్సరములో వృషభ రాశి వారి యొక్క ఫలితాలు చెప్తున్నామండి. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం శర్వరీనామ సంవత్సరములో ఏ విధముగా ఉంటుంది సంవత్సర ఫలితాన్ని మీకు చెప్తున్నాము, జాగ్రత్తగా వినండి. గోచార ఫలితం ఇది. దీని ద్వారా మీకు ఉండేటువంటి సకల ప్రాబ్లమ్సు, ఉచ్చ నీచ స్థితులు, పైన ఉండేటువంటి స్థితి, కింద ఉండేటువంటి స్థితులు అన్నీ కూడా మీకు అర్థమవుతాయి. వృషభ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 6, అవమానం 1. చాలా అద్భుతమైనటువంటి వృషభ రాశి వారి యొక్క జాతకం చాలా అద్భుతముగా ఉంటుంది. ఈ సంవత్సరము మార్చి దాకా గురుడు సంచారంలో ఉంటాడు కాబట్టి కొంత గురుబలం ద్వారా మీకు కావాల్సినవన్నీ కూడా మీరు సమకూర్చుకుంటారు. తద్వారా సంవత్సరానంతరము మీకు మిగతా శుక్రుడు కానీ ఇత్యాది గ్రహములన్నీ కూడా అద్భుతమైనటువంటి స్థానంలో ఉండటం ద్వారా అన్నీ రాణించగలుగుతారు. ఇదంతా కూడా స్థిరము పొందినటువంటి వృషభ రాశి వారు. అంటే స్థిరము అంటే ఉద్యోగము, వివాహము, కొంత సంపాదన, కొంచెం ఇల్లు, ఇవి ఏర్పరచుకున్నటువంటి వారికి. అవి కాకుండా విద్యార్థులుగా ఉండేటువంటి వారికి కానీ, ఉద్యోగ అవస్థల్లో ఉండేటువంటి వారికి కానీ కొంత సమస్యాత్మకంగా ఉంటుంది. ఎందుకంటే మార్చితో మనకి ఎగ్జామ్స్ అయిపోతాయి, మార్చి నెలాఖరు నుంచి గురుడు కూడా మారుతాడు. కొత్త సంవత్సరంలోకి మనం ప్రవేశించగానే గురుడు కూడా స్థానచలనం అవటం ద్వారా కొత్తగా తీసుకునేటువంటి ఒక సబ్జెక్ట్ ఏదైనా ఉంటే కనుక కొంత మీ మైండ్కి ఎక్కడానికి టైం పడుతుంది. వృత్తి కానీ, విద్య కానీ, అంటే విద్యకు సంబంధించి కానీ, అదే విధముగా వృత్తి కూడా ఎంతో కాలముగా ఖాళీగా ఉండేటువంటి వృషభ రాశి వారు ఈ సంవత్సరంలో ఉద్యోగాల్లో చేరవుతారు. జాయిన్ అయిన తర్వాత కూడా వారు వెంటనే ఆ ఉద్యోగానికి కొంత కనెక్ట్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది. అదేవిధంగా విద్యార్థులకి కూడా జరిగినటువంటి సబ్జెక్టు నుంచి కొత్త సబ్జెక్టులోకి వెళ్తున్నామా అనేటువంటి ఒక భావన కలుగుతుంది. అందుకని కొంత అది మీ మైండ్కి ఎక్కడానికి కొంత సమయం పడుతుంది. అంతే తప్ప అదేమీ మీకు ప్రమాదం కాదు, ఉన్నతమైన స్థితికే తీసుకువెళుతుంది. అదేవిధంగా పారిశ్రామికవేత్తలకి కూడా ఈ యొక్క సంవత్సరము చాలా తక్కువ శాత ఫలితములే ఉన్నాయి. ఎందుకంటే కొంత మీరు పెట్టుకున్నటువంటి వ్యాపారంలో కానీ, లేకపోతే మీరు నడుపుతున్నటువంటి కంపెనీల్లో కానీ మీకు కొంత చికాకు వచ్చేటువంటి అవకాశము. ఎంతో గొప్ప స్థానానికి వెళదామనుకునేటువంటి వారందరూ కూడా వృషభ రాశి వారు ఆ యొక్క స్థానము నుంచి వాళ్ళు రిజైన్ చేసి పక్కకి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండండి. అదేవిధముగా శని రంగం వారు కూడా చాలా క్లిక్ చేశాము, మంచి అద్భుతమైనటువంటి సినిమాలు తీసామనుకునేటువంటి వారు కూడా వృషభ రాశి వారు ఈ సంవత్సరము కొన్ని ఫ్లాప్ సినిమాలు తీసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. చిన్న చిన్నగా ఆ యొక్క రంగంలోకి వచ్చేటువంటి వాళ్ళు కూడా వృషభ రాశి వారికి ఎదురు దెబ్బలు ఎక్కువ తగులుతూ ఉంటాయి. మీకు చెప్పొచ్చే విషయం ఏంటరా అంటే ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. తగిలినప్పుడు నీరసించకుండా మీరు సాధన చేస్తే కనుక సంవత్సరాంతంలో మీరు స్వర్ణమూర్తి అంటే బంగారు మూర్తిగా దైదీప్యమానంగా ఉంటారు. తద్వారా ఈశ్వరానుగ్రహం మీకు ఉంటుంది. అదేవిధంగా రాజకీయవేత్తలకి మాత్రము వృషభ రాశి వారికి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. ఎందుకు కలిసి వస్తుంది? వీళ్ళందరికీ కలిసి రాంది, వాళ్ళకి ఎందుకు కలిసి వస్తుంది అనుకోవచ్చు. అది ప్రజాపతి అంటే ఏదైతే కనుక ప్రజల నుంచి మనము సంపాదించేటువంటి ధనం ద్వారా రాజకీయులు పోషింపబడతారు కాబట్టి అటువంటి రంగంలో ఉన్నటువంటి వారు చాలా చక్కగా ఉంటారు. సినిమా వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళు కష్టపడి దానిని మార్గంలోకి పెట్టి వాళ్ళు క్లిక్ వచ్చిన తర్వాత అది ముందుకు వెళ్ళిన తర్వాత కానీ వాళ్ళకి డబ్బు రాదు. రాజకీయ నాయకులకి అలా ఉండదు. కొంత ముందుకు వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఉండేటువంటి పరిచయాల ద్వారా వాళ్ళ ఉన్నత స్థితికే వెళుతూ ఉంటారు. వాళ్ళకి పెద్దగా మనోవేదన ఉండదు. కానీ పారిశ్రామిక వ్యక్తులకి, సినీ రంగం వాళ్ళకి మాత్రము కొంత ఇబ్బంది కాలమే. రాజకీయ నాయకులు మాత్రము జాగ్రత్తగా ఉండి వారు చేసేటువంటి నిర్ణయములు, ప్రజలకు ఉపయోగపడేటువంటి నిర్ణయములు చేసినట్లయితే ఈ సంవత్సరము ముందు ముందుకి వారికి మంచి యోగం ఉంటుంది. లేకపోతే ఈ సంవత్సరం బాగానే ఉంటుంది కానీ ముందు ముందుకు వెళ్లే కొద్దీ అది మనకి రివర్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధముగా సనాతన ధర్మము ఈ యొక్క ఏదైతే కనుక ధార్మిక కార్యక్రమం
గ్రామంలో ఉండేటువంటి వారు ఉంటారో అట్టి వారికి కూడా ఈ సంవత్సరము కొంత కష్టకాలముగా ఉంటుంది. వారు ఎంతో సాధిద్దాం అనుకుంటారు, కానీ వాళ్ళకి ఇందాకే చెప్పారు ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఆ దెబ్బ వల్ల ఇప్పుడు మనకి ఇవన్నీ వద్దులే అనే ఒక నిర్ణయానికి వస్తారు. అందుకని వృషభ రాశి వారు ఈ సంవత్సరం అంతయు కూడా శ్రీకృష్ణస్వామి వారిని ఆరాధన చేయటం ద్వారా అతి శీఘ్రముగా మీరు అనుకున్న పనులు చేయగలరు. ఇవన్నీ కూడా మీకు ప్రతి రాశి వారికి చెప్తున్నాము. ఇవన్నీ కూడా మీకు 50 నుంచి 60% వరకే ఫలితాలని నిక్షిప్తం చేస్తుంది. 100% చేస్తుందని ఎవరూ విశ్వసించకండి. మేము గోచార ఫలితాన్ని మాత్రం మీకు చెప్పగలం. మీ జన్మ మీ యొక్క కర్మానుసారముగా మీకు ఆ ఫలితములన్నీ కూడా అనుకూలించాలని మేము ఆ ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తాము. తద్వారా మీ అందరికీ బాగుంటుంది. కానీ శ్రీకృష్ణుణ్ణి ఆరాధన చేయడం వలన మీరు పిల్లలు కానీ విద్యార్థులు చదివేటువంటి వాళ్ళకు కానీ బుద్ధిబలం బాగా చేకూరుతుంది. సంవత్సరాధిపతి బుధుడు కాబట్టి, విష్ణుమూర్తి కాబట్టి ఇంకొంచెం మీకు బుద్ధిబలాన్ని ఇస్తాడు. మీకు ఈ యొక్క చిన్న ఇబ్బంది నుంచి మిమ్మల్ని పక్కకి తరిమించి మీ జీవనాన్ని అద్భుతంగా నడిపిస్తాడు. ఉద్యోగస్తులకి ఎవరైతే గనక వృషభ రాశి వాళ్ళు ఉన్నారో అట్టి వారు ఎంతోమంది ఉద్యోగాలు లేకుండా ఉంటారు. వారందరికీ కూడా ఉద్యోగం దొరుకుతుంది, కానీ ఏదో ఒక అసంతృప్తి చెయ్యాలి అని చెప్పి చేస్తూ ఉంటారు. అలాంటి కార్యక్రమము ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే, పారిశ్రామికవేత్తలు కానీ రాజకీయ నాయకులు కానీ ఎటువంటి వారైనా సరే, ఈ యొక్క వృషభ రాశికి సంబంధించినటువంటి వారు కంపల్సరిగా ఓం శ్రీకృష్ణాయ నమః అనేటువంటి మాటని స్మరణ చేసుకుంటూ ఉండండి. కుదిరితే గనక మీ ఇంట్లో కృష్ణుడి వారి ఫోటో పెట్టుకోండి. దగ్గరలో కృష్ణ మందిరం ఉంటే దర్శనము చేయండి. లేదంటే గనక కృష్ణుడు అతి ప్రేమగా చూసుకునేటువంటి చక్కగా తెల్ల ఆవు కానీ నల్ల ఆవు కానీ కనిపిస్తే వాటికి మేత పెట్టండి. మీరు అది కూడా పెట్టలేకపోతే దాన్ని కడగండి, దాని దగ్గరికి అసలు కూర్చోండి. మీకు మనసుకి బాధ అనిపించినప్పుడు కంపల్సరీ మంచి ఫలితాన్ని మీరు పొందుతారు. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతయు కూడా అనేక విధములైనటువంటి కష్టకాలముగానే ఉంటుంది, కానీ సంవత్సర అంతరం మాత్రం అంటే సంవత్సరము ఆఖరిని మాత్రం అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. మధ్యలో లేకపోతే ప్రారంభంలో కొంత ఇబ్బంది ఉండొచ్చేమో, కానీ ఇదంతా కూడా సంవత్సరాంతం మాత్రము ఎటువంటి వారికైనా సరే వృషభ రాశి వారికి వారు మనస్సంతృప్తిగానే సంవత్సరాన్ని ముగిస్తారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయక్తి లేదు. ముఖ్యముగా వృషభ రాశి వారు ఆరోగ్యపరముగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. మీకు ఆరోగ్యపరముగా కొంతవరకు మానసికంగా మీరు ఒత్తిడికి గురయ్యి ఏదైనా చేసుకోరాని అగాయిత్యం చేసుకోవాలా అనేటువంటి ఆలోచన కూడా మీకు కలుగుతుంది. గోచారరీత్యా మీకు అలాంటి బలమున్నా కూడా పూర్వజన్మ సుకృతం ద్వారా ఏదో బాధతో జీవనాన్ని గడుపుతూ ఉంటారు. అలాంటి పని మాత్రము ఎవరు చెయ్యవద్దు. చక్కగా ఉండండి, ధర్మముగా మీరు బతుకుతున్నారు. మీకు ఈ యొక్క సంవత్సర ఫలితము బాగుంది కాబట్టి గోచార ఫలితం కొంత ఇబ్బంది పెడుతుంది. మీ అందరికీ తెలుసు సంవత్సర ఫలితం మీ అందరికీ బాగుంటుంది, కానీ గోచారం అనేది మనకి సంబంధించినది. సో ఆ యొక్క ఫలితము ద్వారా మనము కొంత ఇబ్బంది పడతాం. ఆ ఇబ్బంది మనము కర్మ కాబట్టి అనుభవించక తప్పదు. దాన్ని మనం తప్పించుకున్నా మనం మళ్ళీ ఇంకొక రకంగా పుట్టి అనుభవించాలి. సో మనము అది అనుభవించడమే చాలా సులభం అని నేను అనుకుంటాను. అందుకని మీరు కూడా దాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేయండి, చక్కగా చేయండి. అందరూ కూడా వృషభ రాశి వారు కృష్ణ మందిరానికి వెళ్ళండి. మీకు వచ్చేటువంటి ఆదాయ వ్యవహారాలు కూడా చెప్పడం జరిగింది. ఆదాయం 14, వ్యయం 11. మీకు వచ్చేటువంటి ఆదాయం ఎక్కువ ఉంది, ఖర్చు అయ్యేది కూడా తక్కువే ఉంది. ఎందుకంటే జీవనంలో మీరు ఎంత కష్టపడుతున్నారు కాబట్టి ఖర్చు ఆటోమేటిక్గా తగ్గించుకోవాల్సిందే. అదేవిధముగా రాజ్యపూజ్యం 6, అవమానం 1. మంచిగా రాజసంగా ఉంటారు, అవమానం 1% ఉంటుంది. ఆ 1%ఏ మీ మనసు, మీ మనసుకే మీరు బాధపడతారు. ఇంతవరకు చెప్పుకొచ్చింది మీకు అదే. మీకు మీరే బాధపడతారు తప్ప మీరు ఉద్యోగం చేయట్లేదని ఎవరనరు, మీరు చదవట్లేదు అని ఎవరనరు. ఎందుకంటే మీకు కావాల్సినటువంటి స్కూళ్ళల్లో, హాస్టల్స్లో, లేకపోతే కాలేజీల్లో మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చేర్పిస్తారు. మీకు కావాల్సిన ఉద్యోగాలు మీరు చేస్తారు, మీకు కావాల్సిన కంపెనీలు మీరు పెడతారు. పెట్టుకున్నప్పటికీ కూడా దాంట్లో మీరు దూరలేక అది మీకు అర్థము కాక
మీరు పడేటువంటి మనోవేదన మిమ్మల్ని అనవసరముగా అనేక వాటికి మీకు మార్గం తీస్తుంది. తద్వారా కొంత మానసికంగా మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. శ్రీకృష్ణ స్వామి వారిని దర్శనం చేసుకోండి. అద్భుతమైనటువంటి ఫలితాలు ఆయన మీకు ప్రసాదిస్తాడు. తద్వారా మీరు అనుకున్నటువంటి దాన్ని సాధించగలుగుతారు. ఈ వృషభరాశి వారికి ఇంకొక అద్భుతమైనటువంటి గుణము కూడా ఈ సంవత్సరం ఉంటుంది. అదేమిట్రా అంటే గనక విశేషమైనటువంటి దానము చేయటం. వాళ్ళకి ఏంటో తెలీదు, ఈ సంవత్సరం గొప్పగా దానం చేయాలి అనిపిస్తుంది, కానీ చేయలేదు. చాలా మంచి మంచివి వాళ్ళు తీసుకుంటారు, చాలా మంచి మంచి అచీవ్మెంట్స్ తీసుకుంటారు, ఇది చేద్దాము అది చేద్దామని ఏది చేయలేరు. కానీ వాళ్ళ మనసు చాలా చక్కగా ఒక నిర్ణయం తీసుకుంటుంది. తద్వారా ఈశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అందరికీ కూడా శుభం జరుగుతుంది. ఈ యొక్క వృషభరాశి వారికి శర్వరీ నామ సంవత్సరంలో అద్భుతమైనటువంటి ఫలితాలే దక్కటమే కాకుండా మీకు అందరికీ కూడా పరమేశ్వరుడు అనుగ్రహం ఉండుగాక. సర్వే భక్తజనా సుఖినో భవంతు. ఓం శాంతి.